నిజంగా ఎవరు తీసుకోని నిర్ణయాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు అంటే చాలా వరకు చాలామంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత అధికారంలోకి ఒకవేళ వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోంచి దిగిపోయే ముందు మళ్ళీ ఎలక్షన్ల ముందు చాలామంది వాటిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో చాలా డిఫరెంట్ ముందు ఇచ్చిన హామీలని ఇమీడియట్గా అమలు చేసేసి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేసి తర్వాతే మిగిలిన సంగతి చూద్దామని చెప్పి సంక్షేమ పథకాలు పూర్తిగా ఏడాదిన్నరలోనే తొంభై శాతం అమలు చేసిన రికార్డు కూడా ఆయనకి దక్కింది అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసేసారు అంతటితో బాగానే ఉంది సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదని సంక్షేమ పథకాలు అందరికీ అందలేదని ఒక పార్టీ వాళ్ళకి అందే అని ఇవన్నీ రాజకీయ విమర్శలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి దాన్ని అధికారంలో ఉన్న పార్టీ లైట్ తీసుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లైట్ తీసుకోలేదట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి లేదు స్థాయిలో అందలేదనే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకొని దాని మీద ఇప్పుడు ఒక టీంతో సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నారు నిజంగా అర్హులైన వారికి పథకాలు అందకపోతే ట్గా వాటిని అందించే ప్రయత్నమైతే చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా వైసీపీ నేతల నుంచి వైసీపీ నుంచి అందుతున్న సమాచారం అయితే ఈ మేరకు ఒక సర్వే చేయించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి దీని ప్రకారం చూస్తే కనుక కొన్ని ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా ఆ టీముల ద్వారా ఎవరికి సంక్షేమ పథకాలు అందినివి అందలేదు అందాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఇంకా సంక్షేమ పథకాలు అందకుండా ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దీని మీద ఒక సమాచారం సేకరించి ఈ టీము కొంతమంది ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు అందించే ప్రయత్నం చేస్తారు దాని ద్వారా మళ్ళీ మరొకసారి సంక్షేమ పథకాలు అందగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందుతాయి ఇందులో ఎటువంటి పార్టీ వివక్ష కానీ ఇంకొక వివక్ష కానీ ఏమీ ఉండదు ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి అర్హత ఉంటే చాలు ఆ సంక్షేమ పథకాలు అందుకోవడానికి వాళ్ళకి ఇమీడియట్గా అందించాలని దీనికి సంబంధించి ఈ టీంలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ సర్వే నిర్వహించే బాధ్యత ఒక కీలక మంత్రికి అప్పగించారు అనేది కూడా తెలుస్తోంది ఈ విషయంలో మరొక ముందడుగు వేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సర్వే ఆధారంగా మళ్ళీ అర్హులైన వారికి పథకాలు అందించాలనే ఆలోచన చూద్దాం ఇది వర్కౌట్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ ఒకసారిగా మరొకసారి పెరిగిపోయే అవకాశం ఉంది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి